రాయదుర్గం నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణం నందు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా కమిటీ పిలుపు మేరకు నాలుగో రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షలను ఎంఎంజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దనప్ప, బీఎస్పీ ఉలిగప్ప పూలమాలలు వేసి ప్రారంభించడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో బిల్లును పెట్టాలని రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చేపడుతున్నట్లు తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఏబీసీడీ వర్గీకరణ సాధిస్తామని చెప్పి 8 సంవత్సరాలు కావస్తున్న ఏబీసీడీ వర్గీకరణకు చట్టపద్ధతి కల్పించకపోవడం చాలా బాధాకరమని, మాదిగలను నట్టేట ముంచేటటువంటి ప్రయత్నం చేస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకపోతే బీజేపీ పెద్దలను మాదిగ పల్లెల్లోకి రానియమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా కన్వీనర్ హరిగోపాల్ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు భూ సముద్రం వన్నూరు స్వామి తదితరులు పాల్గొన్నారు. కృష్ణపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు నాలుగో రోజుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. నాలుగో రోజు ఈ దీక్షల సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మాదిగలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల ఏబీసీడీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి మాదిగలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని, అదేవిధంగా మరి ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య ఉందో అది సత్వరమే పరిష్కరించే దిశగా మరి అడుగులు వేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో బీజేపీ పార్టీని కానీ బీజేపీ నాయకులను కానీ బీజేపీ పెద్దల్ని కానీ మా మాదిగ పల్లెల్లోకి తిరగనివ్వకుండా మరి రాబోయే ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం.